వాళ్ళు ఇచ్చే ఫిగర్స్ ఇవి పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా 1,49,000 రూపాయల 848 రూపాయలు 1,49,848 పర్ క్యాపిటా ఆఫ్ తెలంగాణ 2,78,833 ఇక మీ మూడమో వ్యవహారాన్ని తెలంగాణ నిందించిపోతారా దీని పరిణామం ఏందండి నేను ఈ రోజు చెప్తున్నాను మీరు అనుకుంటున్నారు సారీ మీరు గమనించి ఉంటే దయచేసి మీరు గమనంలోకి తీసుకుంటే దాదాపు 4 మాసాల క్రితం రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాను మనం ఎంత పరిగెత్తినా ఎంత ఆరాటపడ్డా దేశంలో అసమర్థ ప్రభుత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం ఉంటే దుష్ఫలితాలు వస్తున్నాయి మనకు అని చెప్పినండి స్పష్టంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది నాకు దేశ జీడిపి తెలంగాణ ఒక 128% పెంచుకున్నది 128.3% పెరిగింది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఫిగర్ మేము ఇచ్చేది కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చే ఫిగర్ ఇది ఈ లెక్కలు మాయి కావు ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ ఎంత అంటే 89.6% అంటే తెలంగాణ పర్ఫార్మెన్స్ తెలంగాణ పెరుగుదల 38.2% ఎక్కువ నేను అసెంబ్లీలో చెప్పిన రికార్డ్స్లో ఉంది ఇప్పుడు తెలంగాణ స్థాయికి తెలంగాణను మించి కాదు తెలంగాణ మందం కేంద్ర ప్రభుత్వం గనుక పనిచేసి ఉంటే తెలంగాణ జీఎస్డిపి 11.5 లక్షల కోట్లు కాదు 14.5 లక్షల కోట్లు ఉండాలి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ విధానాల వల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాల వల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క అవివేక పాలసీల వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్లు నష్టపోయింది ఇది నేను చెప్పిన అసెంబ్లీలో చెప్పిన తర్వాతనే నేను ఇలా దేశం నేను చెప్తున్నా అంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 8 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నారంటే 80% టైం ఈజ్ ఓవర్ వాళ్ళ శక్తి ఏందో సామర్థ్యం ఏందో దేశం ముందు చూపెట్టారు నీకు వీళ్ళ వల్ల కాదు అని అర్థమవుతుంది 80% ఆఫ్ ద టైం ఈజ్ ఓవర్ రిజల్ట్ ఏంటి నో పర్ఫార్మెన్స్ చేతగాంతనం కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మారాలి వేరే ప్రభుత్వం రావాలి అని చెప్పిన చెప్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం రేపు కూడా చెప్తాం అండ్ మారుస్తాం గ్యారంటీ ఐ హావ్ నో ఐట్ ఆఫ్ డౌట్ శాతగాన్ ప్రభుత్వాన్ని ఎవరుంచుకుంటారు అంటే నాకు అర్థం కాదు ఆ ఒక్క విషయంలో మాత్రం గ్యారంటీ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళు మంచి మాట చెప్పింది ఏంది డబుల్ ఇంజన్ సర్కార్ చాలా సంతోషం తప్పక రావాలి డబుల్ ఇంజన్ సర్కార్ ఎస్ తెలంగాణ గవర్నమెంట్ స్పీడ్ ఎక్కువ ఉన్నది కేంద్ర ప్రభుత్వం స్పీడ్ తక్కువ ఉన్నది ఎవడన్నా ఏ ఇంజన్ కావాలని కోరుతారండి స్పీడ్ ఎక్కువ ఉన్నది కావాలంటాడా తక్కువ ఉన్నది కావాలంటాడా ఉరికెటోడు కావన్నా సన్నాసి కావన్నా కాబట్టి డెఫినెట్గా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి కేంద్రంలో మారిపోయి తెలంగాణ లాంటి సర్కార్ రావాలి అది డబుల్ ఇంజన్ రియల్ డబుల్ ఇంజన్ ఒక దగ్గర కాదు కదా బీజేపీ ఏతర ప్రాంతాలు రాష్ట్రాలు ఎక్కడ సర్కార్లు ఉన్నాయో అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఆయన ఉత్తర లుంగి కట్టుకొని ముఖ్యమంత్రి ఆయన ఉపన్యాసం చెప్తాడు ఏమో బాధ పేరు నమ్మడం సిగ్గుసేటు ఉత్తరప్రదేశ్ పర్ క్యాపిటా 71,000 ఆయన ఉపన్యాసం చెప్తే మనం విని తరించాన్న తెలంగాణలో
తెలంగాణ పరిక్యాప్తాలు నాలుగో వంతు కాదు మన వల్ల చారాన పని చేస్తానే నచ్చి మనకు చెప్తారట నీతి మనం వినాలి విని తరించాలి బాగలేదు రాహుల్ ఇది చిన్నదాంతో పోలిస్తే ఇంకా సిగ్గుపోతుంది పరిక్యాప్ట అందరికన్నా ఎక్కువ సిక్కిం దిక్కున తెలుసా జీఎస్డిపీట సిక్కింతో పోలిస్తే ఆత్మహత్య చేసుకోవాలి కంట్రీలో నంబర్ వన్ సిక్కిం ఇప్పుడు తక్కువ జనాభా కదా ఆరు లక్షలే ఉంటుంది కాబట్టి వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అట్లా తమిళనాడు ఎంత ఉంటుందండి బీజేపీ ఇతర ప్రభుత్వం ఉంది చాలా ఎక్కువ ఉంటుంది 256,000 రూపాయలు ఉంది పర్ క్యాపిట అంటే బీజేపీ పాలించే రాష్ట్రాలకు నాన్ బీజేపీ రాష్ట్రాలకు పోల్చి చూస్తే ఇప్పుడు కేరళ నాన్ బీజేపీ ఉంది కేరళ ఎక్కువ ఉన్నది తమిళనాడు నాన్ బీజేపీ ఉన్నది తమిళనాడు ఎక్కువ ఉన్నది తెలంగాణ నాన్ బీజేపీ ఉన్నది తెలంగాణ ఎక్కువ ఉన్నది ఢిల్లీ నాన్ బీజేపీ ఉన్నది ఢిల్లీ ఎక్కువ ఉన్నది అన్ని బీజేపీ రాష్ట్రాలు ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాల కన్నా తక్కువ ఉన్నాయి మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ అన్నీ తక్కువనే ఉన్నాయి మరి ఎవరు ఏ ఇంజన్ మారాలిగా ఇప్పుడు మారవలసిన ఇంజన్ ఏంది డెఫినెట్గా ఢిల్లీ ఇంజన్ మారాలి ఈ రాష్ట్రాల ఇంజన్ మారాలి నాన్ బీజేపీ గవర్నమెంట్ రావాలి అది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే దేశం బాగుపడుతుంది ఇప్పుడు మంచిగా ఉన్న ఇంజన్ తీసేసి చెడిపోయిన ఇంజన్ తెచ్చుకుంటాడా తెలివి తక్కువడు పవర్ఫుల్ ఇంజన్ ఉండగా వీక్ ఇంజన్ తెచ్చుకుంటాడు ఎవడన్నా 40 HP ఉన్నాడు 50 HP ట్రాక్టర్ తెచ్చుకుంటాడు కదా 50 HP ఉన్నాడు 40 తెచ్చుకుంటాడు ఎవడన్నా డెఫినెట్లీ తెలంగాణ 100 HP మీరు సగం అంటే 50 HP మీ బీజేపీ 25 HP ఉత్తరప్రదేశ్ అయితే